الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرًا ونظيرًا وداعيًا إلى الله بإذنه وسراجًا منيرًا أما بعد فقد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ونريد أن نمن على الذين استضعفوا في الأرض ونجعلهم أئمة ونجعلهم الوارثين అన్ని విధాల పగడ్తలు సర్వ విధముల ప్రశంసలు సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహ్కే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్యాన్వేషకులపై ఎల్లెడలా కురియుగాక. అభిమాన సోదరులారా, నేటి నా ప్రసంగాంశం అహంకారులైన ఆ నలుగురు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, వనురీదు అన్ నమున్న అలల్లదీన ఇస్తుద్ఇఫు ఫిల్ అర్ద్ వనజఅలహుం అయిమ్మతౌ వనజఅలహుముల్ వారిసిన్. భూమిలో మరీ బలహీనుల్ని చేసి అణచివేయబడిన ఆ జనులను అనుగ్రహించాలని, వారికి సారథ్య బాధ్యతలు అప్పగించాలని, వారిని భూమికి వారసులుగా చెయ్యాలని మేము అభిలషించాం. వనుమక్కిన లహుం ఫిల్ అర్ద్ వనురియ ఫిర్ఔన వహామాన వజునూదహుమా మిన్హుమ్ మా కాను యహ్దరూన్. భూమిలో వారికి ప్రాబల్యాన్ని, స్థిరత్వాన్ని ప్రసాదించాలని ఫిర్ఔన్, హామాన్ మరియు వారి సైన్యాలకు వారు దేనికి భయపడుతూ ఉండేవారో దాన్ని చూపించాలని మేము కోరుకున్నాము అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నాడు. ఇక అహంకారులైన ఆ నలుగురిలో అగ్రజుడు ఎవడు అంటే అతనే ఫిర్ఔన్. అల్లాహ్ అస్తిత్వాన్ని నిరాకరించి, నేనే అత్యున్నత ప్రభువుని, నేనే వాస్తవ దైవాన్ని అని ప్రకటించుకున్న దుర్మార్గుడు. అంతటితో ఆగక తన ఆ బూటకపు దైవత్వాన్ని కాపాడుకోవడానికి 70,000 పసికందుల్ని పొట్టన పెట్టుకున్న యొక్క దురహంకారి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతని దురాగతాల గురించి తెలియజేస్తూ చెప్పిన మాట, ఇన్న ఫిర్ఔన అలా ఫిల్ అర్ద్ వజఅల అహ్లహా షియఅన్ యస్తద్ఇఫు తాయిఫతం మిన్హుమ్ యుదబ్బిహు అబ్నాఅహుమ్ వయస్తహ్యి నిసాఅహుమ్ ఇన్నహు కాన మినల్ ముఫ్సిదీన్. నిజంగానే ఫిర్ఔన్ భూమిలో చెలరేగిపోయాడు. అక్కడి ప్రజలను విభిన్న వర్గాలుగా విభజించాడు. వారిలో ఒక వర్గం వారిని మరీ బలహీనుల్ని చేసివేశాడు. వారి మగపిల్లలను సంపేసి వారి ఆడపిల్లల్ని మాత్రం బ్రతకనిచ్చేవాడు. నిశ్చయంగా వాడు కల్లోలాన్ని రేకెత్తించే వారి కోవకు చెందినవాడు కలహకారుడు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నాడు. అభిమాన సోదరులారా, అల్ ఉలూ ఫిల్ అర్ద్ అంటారు. అంటే మనిషి తనకు హోదా లభించిందని, తన వద్ద ధనం ఉందని, తన మాటే చెల్లుతుందని భావించి తను నివసించే ప్రాంతంలో తనకిష్టమైనట్టు తన ఇష్ట రాజ్యంగా చెలరేగిపోవడాన్ని అల్ ఉలూ ఫిల్ అర్ద్ అంటారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీన్ని సుతరాము ఇష్టపడడు. అది స్వయంగా అల్లాహ్ విషయంలో ఎవరు చేసినా, లేదంటే ప్రజల విషయంలో ఎవరు చేసినా. కనుక ప్రవక్త మూసా అలైహిస్సలాం నిజదైవమైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గురించి పరిచయం చేసినప్పుడు ఎగతాళిగా ఫిరౌన్ అన్న మాట ఏమిటంటే, యా హామాను ఇబ్నులీ సర్హా, ఓ హమాన్ నా కోసం ఓ ఎత్తైన టవర్ని నిర్మించు, నేను ఆకాశంలోకి వెళ్ళి తొంగి చూసి వస్తాను, మూసా చెప్పే ఆ దేవుడు అక్కడ ఉన్నాడో లేదో అని. కనుక ఎగతాళి చేశాడు. కనుక ఈ యొక్క ఉలూ ఏదైతే ఉందో ఇది అలల్లాహ్, అల్లాహ్పై అతను ఆధిపత్యం చలాయించేందుకు, అల్లాహ్ను నిరాకరించేందుకు అతను సాహసించాడు. అలాగే అతను చేసిన మరో దురాగతం ఏమిటంటే, తన దేశ ప్రజల మీద, పౌరుల మీద అతను పెత్తనం చలాయించడం. కనుక మొదట అతను చేసిన యొక్క నేరం ఏమిటంటే, దేశ పౌరులు, ఒకే దేశ పౌరుల్ని విభిన్న వర్గాల కింద అతను విభజించాడు. కనుక విభజించు పాలించు అన్న యొక్క పాలసీ ఏదైతే ఉందో దానికి ఆద్యుడు ఫిరౌన్ అని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కనుక అతను పౌరుల్ని విభిన్న వర్గాలుగా విభజించడమే కాకుండా ఆ విభిన్న వర్గాల్లోని ఒక వర్గాన్ని, బనీ ఇస్రాయిల్ వర్గాన్ని అతను మరీ బలహీనులుగా చేసేశాడు, మరీ దేనికి పనికి రాకుండా అనేది అతను చేసేశాడు. కనుక ఇక్కడ మనం గమనించాల్సిన ఒక విషయం ఉంది. అదేమిటంటే, ఇబ్లీస్ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతన్ని స్వర్గంలో దైవదూతల సరసన వశింపజేశాడు. అయితే అతను మనిషిని అవహేళన చేశాడు, సజ్దా చెయ్యమన్న ఆదేశాన్ని ధిక్కరించాడు. ఆ కారణంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రళయం వరకు అతన్ని శాపగ్రస్తుణ్ణి చేసేశాడు. ఇక ప్రళయం వరకు ఎవరు వచ్చినా అల్లాహ్ను విశ్వసించేవారు, పరలోకాన్ని విశ్వసించేవారు, ప్రవక్తల్ని విశ్వసించేవారు శైతాన్ పేరు పెట్టుకోవడం కానీ, అలాంటి పేరును వినడం కానీ వాళ్ళు ఇష్టపడరు. అంతలా ప్రజలు అతన్ని అసహించుకున్నారు. ఫిరౌన్ యొక్క దుర్గతిని మనం తీసుకున్నట్లయితే, అతను కూడా తన జాతి వారిని ఉద్దేశించి వనాదా ఫిరౌను ఫీ కౌమి అలైస లీ ముల్కు మిస్ర వహాదిహిల్ అన్హారు తజ్రీ మిన్ తహ్తి అఫలా తుబ్సిరూన్, ఓ నా జాతి ప్రజలారా, మసర్ పరిపాలన, మసర్ రాజ్యం అనేది నాది కాదా? ప్రవహించే సెలైళ్ళు నా పాదాక్రాంతమే ఉండడం అనేది మీరు గమనించడం లేదా? నాకు మించిన ప్రభు మీకు మరొకడు ఎలా ఉండగలడు? నేనే మీ అందరి అత్యున్నతమైన యొక్క ప్రభువుని అని ప్రకటించాడు. అంతేకాదు, అప్పటి యొక్క ప్రవక్తను ఉద్దేశించి అతను చేసిన యొక్క ఏకతాళి ఏమిటంటే, అమ్ అన ఖైరుమ్ మిన్ హాదల్లదీ హువ మహీన్ వలా యకాదు యుబీన్, పైగా తుచ్చమైన అతని కంటే నేను ఉత్తముడను, కనీసం చెప్పడం కూడా అతనికి చేత కాకపోయాని ఎగతాళి చేశాడు. ఎందుకంటే పౌరుల్ని విభజించాడు. ఆ విభజించిన పౌరుల్లో ఒక వర్గాన్ని మరీ బలహీనులుగా, మరీ నీచులుగా, మరీ అల్పులుగా భావించాడు. అదే వర్గానికి చెందిన యొక్క వ్యక్తి ఎవరు అంటే ప్రవక్త మూసా అలైహిస్సలాం గనుక ఆయన్ను తూలనాడుతూ తుచ్చమైన ఇతని కన్నా రాజైన నేను మిన్న అన్న యొక్క దురహంకారానికి అతను లోనయ్యాడు. కనుక అభిమాన సోదరులారా, దేశం ఏదైనా సరే, ప్రజలు ఎవరైనా సరే, సమయం ఏదైనా సరే, ఆ దేశ యొక్క పరిపాలకులు అక్కడి ప్రజల మీద, పౌరుల మీద పెత్తనం చెలాయించాలని చూసినట్లయితే అదే వారి యొక్క పతనానికి ప్రబల యొక్క నిదర్శనంగా నిలుస్తుంది అన్న యొక్క గుణపాఠం మనకు ఇక్కడ లభిస్తుంది. కనుక ప్రజల యొక్క మార్గాల్లో మాటు వేసి కూర్చోవడం, వారిని మాటల తూటాలతో వారి మదినిగా గాయపరిచే ప్రయత్నం చేయడం, ఏదో ఒక సాకుతోటి వారి ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించడం, ఇవన్నీ నేడు జరుగుతున్న విషయాలుగా మనకు కనబడుతూ ఉండొచ్చు. ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఫిరౌన్ కాలంలోనే ఇవన్నీ జరిగాయి. అయితే మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి ఎత్తుగడలన్నిటినీ నిర్మూలించడమే కాకుండా వారి యొక్క నామరూపాలు లేకుండా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని శిక్షించాడు కూడా. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయతులో చెబుతున్న మరొక మాట ఏమిటంటే, ఇన్నహు మినల్ ముఫ్సిదీన్ అంటే లైస వహదహుల్ ముఫ్సిద్, కేవలం ఫిరౌను మాత్రమే దుర్మార్గుడు కాదు, ఆ సమాజంలో ఫిరౌన్తో పాటు అతనికి వత్తాసు పలికేవారు, అతన్ని ప్రేరేపించేవారు, అతన్ని ఉసిగొల్పేవారు చాలామందే ఉండేవారు. కనుక కాలం పాతదైనా సరే, కాలం ప్రస్తుతానికి సంబంధించిన సరే, కాలం భవిష్యకాలానికి సంబంధించిన సరే, ఇలాంటి యొక్క కల్లోల జనకులు, కలహాకారులు, అల్ల కల్లోలాన్ని సృష్టించేవారు తప్పకుండా ఉంటారు. ఎందుకంటే పుట్టే వారిలో గమనించాల్సిన విషయం, మంచి స్వభావంతో పుట్టేవాళ్ళు కూడా ఉంటారు, నేర ప్రవృత్తితో పుట్టేవాళ్ళు కూడా ఉంటారు. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అలాంటి కల్లోల జనకుల్ని గురించి తెలియజేస్తూ చెబుతున్న మాట ఏంటంటే, వఇదా ఖీల లహుం లా తుఫ్సిదు ఫిల్ అర్ద్ ఖాలూ ఇన్నా నహ్ను ముస్లిహూన్ అలా ఇన్నహుం హుముల్ ముఫ్సిదూన్ వలాకిన్ లా యఅలమూన్. వారితో, అయ్యా మీరు కల్లోలాన్ని రేకెత్తించకండి, మత కలహాలు సృష్టించకండి, ప్రజల మీద చుచ్చు పెట్టండి, మీరు వేదిక అనేది చూడకండి అని వారితో అంటే, వాస్తవమైన సంఘ సంస్కర్తల మేము చేస్తున్న పని దేశాభివృద్ధి కోసం ఎంతగానో పనికొస్తుంది అని వారు తమ నిర్వాకాలను సమర్థించుకుంటారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, వాస్తవంగా కలహాకారులనే వారు వీరే. అలా ఇన్నహుం హుముల్ ముఫ్సిదూన్, వారి నుండి ప్రజలు తమ మానాల విషయంలో కానీ, తమ యొక్క ధన విషయంలో కానీ, తన ధర్మ విషయంలో కానీ రక్షణను ఆశించలేకపోతున్నారు. అలాంటి వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, వారు వాస్తవంగా కలహాకారులు. ఇక అభిమాన సోదరులారా, ఇలాంటి పరిపాలన ఉండి, ఇలాంటి పరిపాలకులు ఒకవేళ మన మీద కూడా వచ్చినట్లయితే, మూసా అలైహిస్సలాం గారి కాలంలో చోటు చేసుకున్న ఆ దుస్థితి ఒకవేళ మన జీవితంలో గన చోటు చేసుకున్నట్లయితే మనం ఆ సమయంలో ఏం చెయ్యాలి అంటే బాగా గమనించండి. మూసా అలైహిస్సలాం విశ్వసించలేక తన వర్గానికి చెందిన వారిని తీసుకెళ్తున్న జాతి వారిని తీసుకెళ్తూ ఫిరౌన్ అతని సైన్యం నుండి చివరికి సముద్రం ఒడ్డుకి చేరుకున్నారు. చేరుకున్నప్పుడు వెనకటి నుండి పెద్ద సైన్యం అనేది వస్తుంది. ముందర సముద్రము, ముందు మరణమే, వెనకాల మరణమే. వెనక్కి తిరిగి పారిపోవడానికి లేదు, ధైర్యం చేసి ఆ యొక్క సముద్రంలో దూకడానికి లేదు. అలాంటి పరిస్థితిలో మూసా అలైహిస్సలాం గారికి కూడా తెలియదు ఏం చెయ్యాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ మార్గం గుండా ఫలానా చోటికి మీరు వెళ్ళండి అని నిర్దేశించాడు. ఆయన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మార్గదర్శకత్వాన్ని అనుసరిస్తూ సముద్రం ఒడ్డునకు ఆయన చేరుకున్నారు. అంతే. తర్వాత ఏం జరుగుతుందో కూడా స్వయంగా మూసా అలైహిస్సలాం వారికి కూడా తెలియదు. గమనించండి, అన్ని వైపుల నుండి మరణం అనేది చుట్టుముట్టింది. అలాంటి సమయంలో మూసా అలైహిస్సలాం వారి నోట వెలువడిన మాట ఏమిటంటే, ఖాల కల్లా ఇన్న మఈ రబ్బీ సయహ్దీన్. ఈరోజు చాలామంది మన యొక్క యువతను మనం తీసుకున్నట్లయితే, ముస్లిం పౌరుల్ని తీసుకున్నట్లయితే, వారు నివసించే సమాజాల్లో ఏర్పడిన స్థితిగతుల కారణంగా వారు నిరాశ నిస్పృహలకు లోనై, అయ్యో మేమేం చేయాలి, ఈ పరిస్థితి ఇంత దిగజారిపోతున్నదే, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఇలా బెంగెట్టుకోవడం అనేది మనం గమనిస్తాం. అయితే అందరం గమనించాల్సిన ఒకే ఒక మాట, అదేమిటంటే మన మనస్సు విశాలంగా ఉంటే ఇరుకు గదిలో కూడా మనం సంతోషంగా ఉండగలం. మన మనసే గనక ఇరుకు ప్రాయమైపోతే సువిశాలమైన ఈ ప్రపంచం కూడా నాకు ఒక చెరసాలలా కనబడుతుంది. కాబట్టి విశ్వాసం అనేది బయట సమాజంలో కాదు, సమాజంలో ఉన్న యొక్క ప్రజల్లో కాదు మనం చూడాల్సింది. ఆ విశ్వాసాన్ని మన గుండెల్లో మనం నింపుకోవాలి. ఎలాంటి పరిస్థితి వచ్చినా లా తుష్రిక్ బిల్లాహ్ ఇన్ కుతిల్తా హుర్రిక్తా, మనల్ని హతమార్చిన, సజీవంగా నిప్పుల్లో నెట్టేసి మనల్ని వేంచేసిన, కాల్చేసిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో పాటు అన్యులను సాటి సావత్తులుగా చేసి కొలవము, షిర్క్ చెయ్యము అనేక దృఢమైన నమ్మకాన్ని మన యొక్క అంతరాత్మలో కనుక మనం నిబిడీకృతం చేసుకున్నట్లయితే ప్రపంచం మారిపోయినా, ప్రపంచ ప్రజలు మారిపోయినా అల్హమ్దులిల్లాహ్ మన మీద ఎటువంటి ప్రభావం పడదు. ఇక ప్రతి యొక్క సమయంలోనూ మనం ఈ ఆశాభావంతో ఉండాలి. వారి దగ్గర ఆస్తులు ఉండొచ్చు, వారి దగ్గర అధికారం ఉండొచ్చు, వారి దగ్గర ఆయుధాలు ఉండొచ్చు, వారి దగ్గర సకల సౌకర్యాలు ఉండొచ్చు. కల్లా ఇన్న రబ్బీ సయహ్దీన్. వారి దగ్గర నా ప్రభు లేడు. ఆ ఆయుధాలకు ప్రభు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ఆ ఆస్తులకు ప్రభు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ఆ అధికారాలకు ప్రభు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అలాంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన దగ్గర ఉన్నాడు. కల్లా రబ్బీ ఇన్న రబ్బీ సయహ్దీన్. నా ప్రభు నాకు మార్గదర్శకత్వం చూపిస్తాడు. అయితే నేను చేయాల్సింది ఏమిటి? నా ప్రభు ఎలాగైతే జీవించమని చెప్పాడో, ఎలాగైతే మసలుకోమని చెప్పాడో, ఎలాంటి యొక్క భక్తి భావన కలిగి జీవించమని ప్రబోధించాడో ఆ రకంగా నా విద్యుక్త ధర్మాన్ని నేను నిర్వర్తించే ప్రయత్నం చేయాలి. సహాయం ఖచ్చితంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపు నుంచి వస్తుంది. కనుక బాగా గమనించండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మూసా అలైహిస్సలాం ఆ సమయంలో ఏం చెప్పాడంటే, మూసా అలైహిస్సలాం, ఓ మూసా, నీ చేతిలో ఉన్న ఆ కర్రను సముద్రం మీద కొట్టు. అసలు ఊహించగలమా? కథ చెబుతున్నారా అంటారు ప్రస్తుతం కొందరు. సముద్రం మీద కొట్టగానే ఆ సముద్రం ఒక దారంగా కాదు, 12 దారాలుగా. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిస్తున్న మాట ఏంటంటే, మీరు చేయాల్సిన కృషి మీరు చేసినట్లయితే అల్లాహ్ శాంతికి మార్గాల్ని తెరుస్తాడంటున్నాడు. మీ స్వేచ్ఛకు మార్గాల్ని తెరుస్తాడు, మీ మోక్షానికి మార్గాల్ని తెరుస్తాడు. ఇక్కడ మార్గం ఒకటి కాదు, ఒక్క మార్గం కనిపించడం. అయితే ఒక దెబ్బతోటి 12 మార్గాలు అంత పెద్ద సముద్రంలో ఏర్పడ్డాయి. కనుక మన దగ్గర ఆయుధాలు ఉన్నాయా లేదా, మన దగ్గర ఉన్న ఆయుధం దీనికి పనికొస్తుందా లేదా, దీన్ని మనం పక్కన పెట్టాలి. ఎందుకంటే మూసా అలైహిస్సలాం గారి యొక్క చేతిలో ఉన్న కర్ర అది గొర్రెల్ని తోలుకునే కర్ర. ఆ కర్ర పాముగా మారుతుందని అప్పటి వరకు ఆయనకు తెలుసు. కానీ ఆ కర్రతోనే సముద్రం మీద కొడితే అది 12 దారులుగా చీలిపోతుందన్న విషయం అప్పటికీ మూసా అలైహిస్సలాం గారికి తెలియదు. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను విశ్వసించాల్సిన విధంగా మనం విశ్వసించినట్లయితే మన మధ్య నుండే అల్లాహ్ సుబ్హానాహు వ తఆలా అలాంటి వ్యక్తుల్ని పుట్టిస్తాడు వారు చరిత్ర గతిని తిరగరాస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు అభిమాన సోదరులారా మూసా అలైహిస్సలాంకి వ్యతిరేకంగా ఫిర్ఆన్ మంత్రగాళ్లను ప్రోగు చేశాడు అయితే మీ అందరికీ తెలుసు ఆ మంత్రగాళ్లు చివరికి వారే విశ్వసించి మరణానికి సైతం జడవని యొక్క విశ్వాసాన్ని అచంచల విశ్వాసాన్ని వారు ప్రదర్శించారు అలాగే మనం గమనించాల్సిన మరొక మాట ఏమిటంటే ఒకవేళ ఇలాంటి పరిస్థితి ఏర్పడితే మనం చేయాల్సిన మరో పని దువా కనుక ప్రవక్త మూసా అలైహిస్సలాం అల్లాహ్ సుబ్హానాహు వ తఆలాతో వేడుకున్న విధానాన్ని గమనించినట్లయితే قال موسى ربنا إنك آتيت فرعون وملأه زينة وأموالا في الحياة الدنيا ربنا ليضلوا عن سبيلك والله వీరికి నువ్వు సంపదను ప్రసాదించావు వీరికి సకల సౌకర్యాలను అనుగ్రహించావు అన్ని విషయాల్లోనూ ఇతను మరియు ఇతని వర్గీయులు చాలా బలాఢ్యులుగా ఉన్నారు చాలా బలవంతులుగా ఉన్నారు అయితే వారి ఆ బలాన్ని వారి ఆ సైన్యాన్ని వారి ఆయక ప్రతిభను వారి ఆ సంపదను వారు ప్రజల్ని నీ మార్గం నుండి తప్పించేందుకు ఖర్చు చేస్తున్నారు ప్రభువా కనుక నువ్వే వారి యొక్క భరతం పట్టు అన్న విషయాన్ని మూసా అలైహిస్సలాం అల్లాహ్కు అప్పగిస్తే అల్లాహ్ సుబ్హానాహు వ తఆలా ఫిర్ఆన్ అతని సైన్యం మొత్తాన్ని ఆ నైలు నదిలో ముంచేసి మూసా అలైహిస్సలాం మరియు ఆయన వర్గీయులను అల్లాహ్ సుబ్హానాహు వ తఆలా కాపాడాడు కనుక అలైసల్లాహు బికాఫిన్ అబ్ద మన కోసం ఒకరి అవసరం లేదు ఫలానా వ్యక్తి వస్తాడు మనల్ని కాపాడుతాడు ఫలానా దేశం వస్తుంది మనల్ని కాపాడుతుంది ఫలానా సైన్యం వస్తుంది మనల్ని కాపాడుతుంది కాదు నా అల్లాహ్ నాకు సాలు నా ప్రభు నాకు సాలు ఆయన మీద ఆ విధమైన అచంచల విశ్వాసాన్ని మనం ఉంచగలిగితే సకల సైన్యాలతో అల్లాహ్ ఒక్కడే అల్హమ్దులిల్లాహ్ సరిపోతాడు కనుక అభిమాన సోదరులారా ఏదో మాట వరుసకు మనల్ని ఉద్వేగపరచడానికి చెప్తున్న మాటలు కావివి ఇవి అక్షర సత్యాలు దీన్ని మనం పాటించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇక అభిమాన సోదరులారా మరొక విషయం చెప్పదలిచాను అదేమిటంటే وقال الملأ من قوم فرعون أتذر موسى وقومه ليفسدوا في الأرض ويذرك وآلهتك قال سنقتل أبناءهم ونستحيي نساءهم وإنا فوقهم قاهرون నేటి పరిస్థితుల్ని కనుక కాస్త నెమరు వేసుకున్నట్లయితే ఇది అర్థమైపోతుంది ఫిర్ఆన్ వద్దకు అతని యొక్క భజనాపరులు వచ్చి అతని వర్గీయులు వచ్చి చెప్పిన మాట ఏమిటంటే ఓ ఫిర్ఆన్ ఏమిటి నువ్వు మూసాను ఇలానే వదిలేస్తావా అతను భూమిలో అల్లకల్లోలను సృష్టిస్తూ నీ యొక్క ఆరాధ్య దైవాన్ని తూలనాడుతూ అతను తిరుగుతుంటే అతను యథేచ్ఛగా నువ్వు తిరగనిస్తావా నిజంగా మేము వారి యొక్క కుమారుల్ని సంపాలి వారి స్త్రీలని మా వశం చేసుకోవాలి మాకు అధికారం ఉంది మా చేతుల్లో అనేది పెత్తనం ఉంది మేము ఏది చేసినా చెల్లుతుంది అని వారు ఆ సందర్భంలో చెప్పారు కనుక మూసా అలైహిస్సలాం పుట్టక ముందు జరిగిన యొక్క ఆ దుర్ఘటనను మళ్ళీ రిపీట్ చేసే ప్రయత్నం తర్వాత కూడా జరిగింది కనుక చరిత్రలో అలాంటి ఘట్టాలు చాలా చోటు చేసుకోవచ్చు ఇక మీదట కూడా చోటు చేసుకోవచ్చు అయితే సమయం ఏదైనా సరే సందర్భం ఏదైనా సరే పరిస్థితి ఎలాంటిదైనా సరే మనం అనేది అల్లాహ్ సుబ్హానాహు వ తఆలా పట్ల ప్రదర్శించాల్సిన ఆ అచంచల విశ్వాసాన్ని మనం కాపాడుకున్నట్లయితే అల్లాహ్ సుబ్హానాహు వ తఆలా అందరి నుండి మనల్ని కాపాడుతానన్న విషయాన్ని సవినయంగా మీ అందరి ముందు నేను విన్నవించుకుంటాను అభిమాన సోదరులారా తర్వాత ముగ్గురు వ్యక్తుల గురించి ముక్తసరిగా చెప్పి నేను ముగిస్తాను అందులో ఖారూన్ ఇతను కూడా ఒక అహంకారి కనుక అల్లాహ్ సుబ్హానాహు వ తఆలా ఖురాన్లో అంటాడు ఇన్న ఖారూన కాన మిన్ ఖౌమి మూసా ఫబగా అలైహిమ్ నిశ్చయంగా ఖారూన్ కూడా మూసా జాతికి చెందిన వాడే కానీ వాడు తన వారిపైనే దురాగతాలకు పాల్పడ్డాడు ఎవరు అతను వఆతైనాహు మినల్ కునూది మా ఇన్న మఫాతిహహు లతనూ బిల్ ఉస్బతి ఉలిల్ ఖువ్వ మేము అతనికి ఎంత ఖజానాను ప్రసాదించామంటే దాని తాళం చెవులను అనేక మంది బలాఢ్యులు కలిసి కూడా అతి కష్టం మీద ఎత్తగలిగేవారు కనుక ఇతని గురించి ఏమొస్తుందంటే ముందు ఇతను విశ్వసించాడు మూసా అలైహిస్సలాం అల్లాహ్ సుబ్హానాహు వ తఆలా అపారంగా అనుగ్రహించాడు ధనం లభించిన తర్వాత ఆ ధనమత్తులో పడి విశ్వాసానికి అతను తిలోదకాలు ఇచ్చేసి మరి అవిశ్వాస మార్గాన అనేది అతను కొనసాగిపోయాడు. కనుక ఇతను కూడా ఓ అహంకారి, ఇతను కూడా ఓ అహంకారి. అలాగే అతను చెప్పిన మాట ఏమిటంటే, ఇదేదైతే సంపద నాకు ప్రాప్తమై ఉందో ఇది నా స్వయం కృషి వల్ల, నా స్వయం జ్ఞానం వల్ల అనేది నాకు ప్రాప్తమైంది అని అతను బీరాలు పోయాడు. అలా బీరాలు పోయినప్పుడు ఆ జాతి ప్రజలు అతనికి హితోపదేశం చెప్తూ చెప్పిన మాట ఏంటంటే, లా తఫ్రహ్ ఇన్నల్లాహ లా యుహిబ్బుల్ ఫర్హీన్. నీకు ఈ సంపద లభించిందని, నీకు ఈ ఐశ్వర్యాలు అనేవి అందుబాటులోకి వచ్చేయని, నీ యొక్క హోదా అనేది పెరిగిందని నువ్వు మత్తులో ఉండబోకు, నువ్వు మిడిసి పడబోకు. ఎందుకంటే మిడిసి పడే వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడడు. ఎందుకంటే నాది నాది అనుకుంటున్నా నీ జ్ఞానం కానీ, నాది నాది అనుకుంటున్నా నీ సంపద కానీ, నాది నాది అనుకుంటున్నా నీ హోదా కానీ, నాది నాది అనుకుంటున్నా నీ యొక్క దేహం కానీ, సర్వం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు సంబంధించినవి, ఆయనకు చెందినవి, ఆయన నీకు ప్రసాదించాడు. కనుక నువ్వు అల్లాహ్ విషయంలో కృతజ్ఞతలు చెల్లించుకునే వ్యక్తిగాను ఉండని హితోపదేశం చేశారు. ఆ తర్వాత చెప్పిన మాట, వబ్తగి ఫీమా ఆతాకల్లాహు దారల్ ఆఖిరా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ సంపదనైతే నీకు ప్రసాదించాడో ఈ సంపదను ఆధారంగా చేసుకొని నీ పరలోకాన్ని బాగు చేసుకో, నీ తర్వాతి జీవితాన్ని బాగు చేసుకో అని చెప్పారు. కనుక సంపద ఉంటే దాన్ని పరలోకం కోసం వెచ్చించాలి. తర్వాత వలా తన్స నసీబక మినద్ దునియా. సరే ఇహలోకంలో ఏదైనా కాస్తో కూర్చో నువ్వు నీకోసం ఉపయోగించుకోవాలి, వాడుకోవాలంటే నువ్వు వాడుకోవచ్చు, ఆ స్వేచ్ఛ నీకు ఉంది. అయితే వ అహ్సిన్ కమా అహ్సనల్లాహు ఇలైక్. అల్లాహ్ నీకు ఏ విధంగానైతే మేలు చేశాడో అదేలాగూ నువ్వు కూడా అల్లాహ్ దాసులకు మేలు చేయి. ఎందుకంటే వలా తబకిల్ ఫసాద ఫిల్ అర్ద్. నీ యొక్క ఈ ధన కారణంగా ప్రపంచం అనేది అల్లకల్లోలం చోటు చేసుకోకూడదు, కలహాకారులను పెంచి పోషించకూడదు అని చెప్పడమే కాకుండా ఇన్నల్లాహ లా యుహిబ్బుల్ ముఫ్సిదీన్. వారు కలహాకారులు అనేవారు జ్ఞానులైనా సరే, కలహాకారులు అనేవారు హోదా ప్రపత్తి గలవారైనా సరే, కలహాకారులు అనేవారు అధికారులైనా సరే, కలహాకారులైన వారు ధనవంతులైనా సరే, కలహాకారులైన వారు పండితులైనా సరే, ఎవరైనా సరే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఫసాద్ని ఇష్టపడడు, కలహాకారులను ఇష్టపడడు, అల్లకల్లోలను ఇష్టపడడు అని ఇక్కడ హెచ్చరించడం కూడా జరిగింది. అయితే అతను మాత్రం వారి యొక్క మాటను పెడచెవిన పెట్టి తన టీవీ తోటి వారికి మధ్యన బయలుదేరి వచ్చేవారు. వారిలోనే కొందరు ప్రపంచానికి ప్రాముఖ్యత ఇచ్చేవారు. ఏమనేవారంటే, అయ్యో ఇతనికి ఎంత ధనం ప్రాప్తమైంది, ఎంత ఐశ్వర్యం ఇతనికి ఒలిగూడి ఉంది, ఎంత అదృష్టవంతుడయ్యా ఇతను, ఇలాంటి అదృష్టం అనేది మాకు దక్కలేదే, దేవుడు మాకు ఇవ్వలేదే అని. అయితే అప్పుడు ఆ సమాజంలో ఉన్న మేధావులు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించే యొక్క ఆ ప్రసాదం అనేది అది అది అసలైనది. మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోండి, మీ సత్కర్మలు అనేది మీరు పెంచుకోండి, ఆ రకంగా మీరు సఫలీకృతులు అవ్వాలి తప్ప ఈ ధన వ్యామోహం మీరు చోటు చేసుకోకూడదు, దైహిక ధనక పరులక వైపు చూసి మీరు అనేది మోసానికి గురి కాకూడదు అని హితోపదేశం చేశారు. అయితే వారు వినలేదు. తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఫఖసఫ్నా బిహి వ బిదారి. అతన్ని అతని యొక్క గృహాలతో పాటు సకల యొక్క సంపదతో పాటు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భూమిలో పాతుకుపోయేలా చేసేసాడు. అది జరిగిన మరో రోజు, మరుసటి ఉదయం, నిన్న ఎవరైతే అతన్ని ప్రశంసించారో, పొగడారో, అతనిలా అవ్వాలని అనుకున్నారో వారందరూ లెంపలేసుకున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో అల్లాహ్కు బాగా తెలుసు. ఒకవేళ అతనిలా ఆ సంపద అనేది మా దగ్గర ఉన్నట్లయితే ఈరోజు మేము నాశనం అయిపోయే వాళ్ళము, కనుక మా ప్రాణాలు బతుకు. కనుక ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం అదేమిటంటే, ఫలానా వాడు వీరుడు, ఫలానా వాడు సూర్యుడు, ఫలానా వాడు బ్రహ్మాండ ప్రకటనలు చేశాడు, ఫలానా వాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా దూసుకుపోతాడు, ఇది అది అని చెప్పి మనల్ని ఉసిగొల్పి అనేది మునగమానం ఎక్కించే ప్రయత్నం చేసే ప్రజలు ఆ మునగమానం ఎక్కిన తర్వాత ఆ కొమ్మ ఈయనకి కింద పడుతుందే, కాపాడుకోవడానికి ఒక్కడు కూడా రాడు. కనుక ఒక నిజమైన విశ్వాసి అనేది భారం, భరోసా ఎవరి మీద ఉంచాలి అంటే సమాజంలో ఉన్న ప్రజల మీద కాదు, ప్రభువు మీద. నేను అల్లాహ్ కోసం ఈ పని చేస్తున్నాను, కాపాడితే అల్లాహ్ కాపాడుతాడు. ఎందుకంటే చిన్న ఒక ఉపమానం చెప్తున్నాను. ముస్లిం రాజుల ఒక రాజు కాలంలో ధర్నా చేశారు ప్రజలు. రాజు వచ్చి అడిగారు, అయ్యా ఈ ధర్నా మీరు ఎందుకు చేస్తున్నారంటే మాకు మాంసం కావాలి, చరిత్రలో జరిగిన విషయం ఇది. మాంసం కోసం ధర్నా చేసిన సందర్భాలు ఉన్నాయి. సరే తీసుకెళ్ళి మాంసం పనిచేస్తే వెళ్ళిపోయారు. కనుక ధర్నాల వల్ల లేదంటే ఇలా ర్యాలీలు తీయడం వల్ల సమస్య పరిష్కృతం అవుతుంది అంటే అది ఒకంత అందులో నిజం ఉన్నప్పటికీ, తాసింత అందులో ప్రభావం ఉన్నప్పటికీ వాస్తవం మాత్రం కాదు. వాస్తవం ఎప్పుడైతే మనమనేది మన పునాదుల్ని బలంగా చేసుకోవాలి, బలమైన ప్రయత్నం మనం చేయాలి, మార్పు కోసం అలాంటి వ్యవస్థను మనం నిర్మితం చేసుకున్నప్పుడే ఆ యొక్క సమాజం, ఆ సమాజ స్థితిగతులను మనం మార్చగలమే తప్ప కేవలం తాత్కాలికంగా వేల కొద్ది మంది ప్రజలు ప్రోగైపోయి లక్షలాది యొక్క మంది ప్రజలను దీపాలు వెలిగించి బయటకి నడవడం వల్ల పరిస్థితుల్లో మార్పు రాదు. తాత్కాలికంగా బహుశా ఒక ప్రకటన అనేది వెలువడచ్చు, అక్కడ అందరూ అనేది సంతోషించి మేము బయటికి రావడం వల్ల అనేది ఈ సమస్య పరిష్కృతమైంది. ఆ తర్వాత కనుక గమనించాల్సిన విషయం, మనం చేసే ఏ ప్రయత్నమైనా సరే లోతు యొక్క ప్రయత్నమే ఉండాలన్న విషయాన్ని సవినయంగా తెలియజేస్తున్నాను. ఇక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అందులో ఒకరు హామాన్. హామాన్ యొక్క పని ఏమిటంటే నిర్మాణ బాధ్యతలతోనే ఉండేవి. కనుక నిర్మాణ బాధ్యతలు ఈరోజు మనం తీసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింటింగ్ మీడియా ఏవేవైతే మనం చెప్పుకుంటామో వాటన్నిటినీ హామాన్ కింద మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ఆకాశానికి చేరడానికి హామాన్ని ఉపదేశించాడు ఫిరౌన్, నా కోసం ఒక టవర్ని నిర్మించమని. కనుక ఆ రకంగా ఒక వార్తను ఒక చోటు నుంచి మరో చోటుకి తీసుకెళ్ళడం కానీ, తిమ్మిని బిమ్మిని చేయడం కానీ, ఏది చేయాలన్నా ప్రస్తుతం అనేది అందుబాటులో ఉండనక పరికరం అనేది ఏది అంటే అది మీడియా అన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక ఒకవేళ మీడియా మొత్తం అనేది అసత్యానికి వత్తాసు పలుకుతున్నా, అధర్మానికి అనేది కాలు పడుతున్నా మనం అనేది జడవాల్సిన అవసరం లేదు, మనం అనేది భయపడాల్సిన అవసరం లేదు. మనం భయపడాలి, జడవాలి అంటే అది కేవలం కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే. చివరి యొక్క మాటతో నా మాటను పూర్తి చేస్తున్నాను. ఇదే గాథకు సంబంధించిన మరో అహంకారి ఎవరంటే అతని సామిరి. ప్రవక్త మూసా అలైహిస్సలాంని విశ్వసించాడు. మూసా అలైహిస్సలాం అల్లాహ్ సుబ్హానహుతో కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు అతను అక్కడ ఉన్న ప్రజల్ని ఒక గోవును తయారు చేసి వారి మార్గభ్రష్టుల్ని చేశాడు. మూసా అలైహిస్సలాం మరిచి అనేది అక్కడికి వెళ్ళిపోయారు. నిజంగా తన ప్రభువుని ఇక్కడ వదిలి వెళ్ళారు అని ఆ విధంగా ఉసిగోల్పిన మాటలు చెప్పారు. ఆ రకంగా గమనించాల్సిన విషయం, బాగా ఆలోచించాలి. అదేమిటంటే ఎవరు వారు అంటే వారికి విజయం లభించింది. మసర్లో వచ్చేశారు వారు. విజయం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, బాగా గమనించాల్సిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనుగ్రహించాడు. అండ్ ఎన్నో యొక్క మహిమల్ని వారు కళ్ళతో చూశారు. సముద్రం 12 మార్గాలుగా చీలడం చూశారు. ఒక కర్ర పాము గాయపోవడం చూశారు. ఒక రాయి మీద కొడితే 12 సలేళ్లు ప్రవహించడం చూశాడు. మన్ను సల్వా మహిమను వారు చూశారు. ఇన్ని మహిమల్ని చూసిన ఆ జాతి ఒక మాటల మాయాకారి వల్ల, వాక్చాతుర్యం కలొక దుర్మార్గుడి వల్ల మార్గభ్రష్టత్వానికి గురయ్యారు. అంటే ఈరోజు కూడా మన దగ్గర ఖురాన్ ఉంది, మన దగ్గర హదీస్ ఉంది, మన దగ్గర ప్రవక్త జీవితం ఉంది, మన దగ్గర సహాబాల జీవితం మొత్తం చరిత్ర ఉంది. అయినప్పటికీ ఎంతమంది ముస్లింలు లేరు. పాపం వారు ఇలాంటి యొక్క వాక్చాతుర్యం కలిగిన యొక్క దుర్మార్గుల బారిన పడి వారు తమ ధర్మాన్ని అనేది నాశనం చేసుకుంటున్నారు. దర్గాల పేరుతోటి స్వయంగా కాబా లాంటి యొక్క గృహాన్ని నిర్మించుకొని ఎన్ని చోట్ల అనేది వారు తమ విశ్వాసాన్ని అమ్ముకుంటున్నారనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కనుక ఒక సమాజంలో పరీక్ష వస్తుంది అంటే ఏదో ఒక పరిస్థితిని మాత్రమే చక్కబెట్టడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరీక్షను తీసుకురాడు. మొత్తం సమాజం మారాలి, విశ్వాసపరమైన కూడా మార్పు కూడా రావాలి, ఆర్థికపరమైన మార్పు కూడా రావాలి, నైతికపరమైన మార్పు కూడా రావాలి. అలాగే అధికారం వారు చేయగలిగిన సత్తా కూడా వారిలో ఉండాలి. ఇవన్నీ జరిగిన తర్వాతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనం ఎంత బలహీనంగా అయినా సరే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు రాజ్యాధికారాన్ని ఖచ్చితంగా కట్టబెడతాడు. అందులో ఏ విధంగా సందేహం లేదు. కనుక అభిమాన సోదరులారా, ఏ విషయాలైతే ఇక్కడ ప్రస్తావనలోకి వచ్చాయి ఆ విషయాన్ని మనం పాటించాలి. స్వయంగా మన జీవితంలో మనం అమలు పరచాలి. అలాగే మన ఇంటి వారిని వదిలేసి ఎక్కడైనా మనం వెళుతున్నాము అంటే మూసా అలైహిస్సలాం ఎలాగైతే తన తమ్ముడిని అక్కడ వదిలి వెళ్ళారో ఎవరైనా ఒక మార్గదర్శకుడికి అప్పగించి మనం వెళ్ళాలి. ఎందుకంటే మనకు తెలిసిన విషయమే, కోవిడ్కి వచ్చి 5 పూటలు నమాజ్ చదువుకునేక ఒక వ్యక్తి అతని మొత్తం కుటుంబం అనేది క్రైస్తవాన్ని స్వీకరించేసింది. దీనికి గల కారణం ఏంటి? సరైన మార్గదర్శకత్వాన్ని, సరైన సమాజాన్ని అక్కడ వారి యొక్క కుటుంబ సభ్యులకు అతను కల్పించకపోవడమే. కనుక అవిశ్వాస భరిత వాతావరణం నుండి మనం దూరంగా ఉండడమే మాత్రమే కాకుండా మన యొక్క ఇంటి వారిని ఒక మార్గదర్శక చేతిలో పెట్టి రావడం ఎంతైనా అవసరమైన విషయాన్ని ఈ సమయంగా సవినయంగా మీ అందరికీ తెలియజేసుకుంటాను. బారకల్లాహ్ లనా వ లకుమ్ ఫిల్ ఖురాన్ హకీమ్ వ నఫఅని వ ఇయ్యాకుమ్ బిల్ ఆయాతి వ దిక్రిల్ హకీమ్ ఇన్నహు తఆలా గఫూరుర్ రహీమ్. الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا، من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له، ونشهد أن لا إله إلا الله وحده لا شريك له، ونشهد أن محمدا عبده ورسوله، أرسله بالحق بشيرا ونذيرا وداعيا إلى الله بإذنه وسراجا منيرا. أما بعد، فإن خير الحديث كتاب الله، وخير الهدي هدي محمد صلى الله عليه وسلم، وشر الأمور محدثاتها، وكل محدثة بدعة، وكل بدعة ضلالة، وكل ضلالة في النار. قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما، اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد، اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. اللهم أعز الإسلام والمسلمين، اللهم أعز الإسلام والمسلمين، اللهم اجعل هذا البلد آمنا مطمئنا وسائر بلاد المسلمين، اللهم لا تدع لنا ذنبا في مقامنا هذا إلا غفرته، ولا دينا إلا قضيته، ولا مريضا إلا شفيته، ولا ضالا إلا هديته، ولا موتا إلا رحمته، ولا حاجة من حوائج الدنيا والآخرة إلا قضيتها يا أرحم الراحمين. آمين. عباد الله، رحمني ورحمكم الله، إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون، واذكروا الله يذكركم وادعوه يستجب لكم، ولذكر الله تعالى أكبر، وأقيموا الصلاة.